అంటే ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసేసిన తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థ కాబట్టి దీంట్లో మేము జోక్యం చేసుకుని గతంలో కోర్టు చెప్పింది కాబట్టి అయినా సరే ఈ ఎన్నికల విషయంలో ఈ తరహా తీర్పులు రావడాన్ని అంటే ఎక్కడ జరుగుతుంది లోపం అంటే ఇక్కడ ప్రతిదానికి కూడా వివాదాలను క్రియేట్ చేసేవాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళ దగ్గర ఉంటుంది అంటే ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే కమిషనర్ మారినప్పుడల్లా రూల్స్ మారిపోతాయా లేదంటే కమిషనర్ మారినప్పుడల్లా చట్టాలు మారిపోతాయా అనేది కూడా పాత కమిషనర్ రూల్నే ఇప్పుడు ఈవిడ వాడింది పాత కమిషనర్ ఏమన్నాడు నా ఇష్టం ఎన్నికల కమిషన్ కి హక్కు ఉంది కోర్టు ఈవిడ అదే కోర్టు కూడా దాన్ని సపోర్ట్ చేసింది రూల్స్ మారలేదు కదా అప్పుడు రూల్స్ ప్రకారం మారలా మధ్యలో స్టే వచ్చింది ఏంటి అంటే పొలిటికల్ కంప్లైంట్ ఇక్కడ అక్కడే కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి పాలిట్ బ్యూరో సభ్యుడు వేసినటువంటి పిటిషన్ ని ఎలా అలౌ చేశారు అప్పుడు ఇందులో టెక్నికల్ గా ఎవరు చేయాలి పబ్లిక్ నుంచినో చేయాలి పిల్లు పిల్లులు ఓ పక్కన ఇంకో పక్కన వాళ్ళిద్దరు వేసిన పిటిషన్స్ పక్కకి వెళ్ళిపోయాయి అసలు పిటిషన్స్ అవి అవును ఇది గైడ్ లైన్ బేస్డ్ లేదా దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాలి మీ గైడ్ లైన్స్ పాటించట్లేదండి అని చెప్పేసి ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కానీ ఇక్కడ అనే కోణంలో వీళ్ళు ఇప్పుడు మళ్ళీ టీడీపీ ఏమన్నా అక్కడికి వెళ్తుంది అని తెలియదు వరరామయ్య గారు సుప్రీంకోర్టు వెళ్తారేమో అందుకోసం ఏమన్నా వీళ్ళు ఆపారేమో కూడా తెలియదు ఇది రిజల్ట్ ఇక్కడ కంటిన్యూగా జరుగుతున్నది ఏంటంటే లిటిగేషన్ ఇక్కడ ప్రతి దాంట్లో లిటిగేషన్ లాగడమే సేపు నువ్వు అట్టించి రావాలి కదా ఇట్టించి ఎందుకు వచ్చో కుడివైపు నుంచి రావాలి కదా ఎడం వైపు నుంచి ఎందుకు వచ్చో లేదా ఎడం వైపు నుంచి రావాలి కదా కుడివైపు ఎందుకు వచ్చో ఇది టెక్నికల్ కారణంగా ఆపేస్తున్నాం అంటే ఏముంటది దానికి ఇక్కడ బేసిక్ గా జ్యుడిషియరీ మీద ప్రజలందరికీ నమ్మకం ఉంది కానీ ఇక్కడ ఈ కన్ఫ్యూజ్డ్ జడ్జిమెంట్స్ ఒకదానికి ఒకటి పొంతనలే ఒకటి అక్కడ జరుగుతుంది ఇంకోటి ఇక్కడ జరుగుతుంది ఒకటి అక్కడ జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందా పంచాయతీలకు పంచాయతీలలో సింబల్ బేస్డ్ ఎలక్షన్ గా కాబట్టి ఏ రోజుకి ఆ రోజు రిజల్ట్ రిలీజ్ చేసుకున్నారు దానికి మున్సిపల్ కార్పొరేషన్స్ రిజల్ట్ అయితే కనుక ఎంపీటీసీ జెడ్పీటీసీల మీద ప్రభావం చూపెడుతుంది కదా అప్పుడు అది అయ్యేదాకా ఆగమని చెప్పాలి కదా కాకపోతే అందుకే నోటిఫికేషన్ అప్పుడు లేదు తెలివిగా చేసిన పని ఏంటంటే అప్పుడు ఇవ్వని రీజన్ అదే నోటిఫికేషన్ ఆయన నిమ్మగడ్డ గారు దాని ప్రభావం దీని మీద పడుద్దని అయితే ఆయన ఆ ప్రభావం అంత రిజల్ట్ చూసేటప్పటికి ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ చేయడానికే ధైర్యం చేయాలి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇవాళ ఎవరైనా పిటిషన్ వేయాల్సింది ఏంటి ఇప్పుడు 2013లో జరిగింది అదే వైసీపీనే వేసింది అప్పుడు పిటిషన్ ఏది కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఎలక్షన్ జరిగితే స్థానిక ఎన్నికలు రిజల్ట్ కనుక ఇప్పుడు డిక్లేర్ అయితే ఇది నెక్స్ట్ ఎలక్షన్ మీద ప్రభావం చూపెడుతుంది అని వాళ్ళు వెళ్తే అప్పుడు స్టే ఇచ్చింది రిజల్ట్ డిక్లేర్ చేయొద్దని ఎలక్షన్ అయిపోయాక కౌంటింగ్ చేసి రిజల్ట్ డిక్లేర్ చేశారు ఇప్పుడు అది పరిస్థితి ఇక్కడ అంటే ఆ టైప్ జరిగింది అనుకో.